మీ అందరికి ఎంటర్టైన్ చేయడానికి ఒక మంచి స్కిట్ తో మేము ముందుకు వస్తున్నాం. హాయ్ రా మధో, ఏంట్రా సంగతులు? ఏం లేవు రేవరా, రవిగాడు ఏడ్రా కొత్తగా జాయిన్ అయ్యాడని భయపడుతున్నాడా? వాడికి భయమా? వస్తుంటాడు, అదిగా వస్తున్నాడు. తెలుగు క్లాసే కదా, కంగారెందు పద్యాలేం పాడతాం? ఆయే చెప్తా, ఉప్పు కప్పు పోలికనుండు అని పద్యాలే కదరా. టైంకి క్లాస్కి వెళ్ళకపోతే మా నాన్న తిట్టారా? మరీ ఎంత భయం అయితే ఎలా రా, మీ డాడీ ఏమైనా క్లాస్కి వచ్చి చూస్తాడా ఏంటి? చిలే ఏం చేస్తున్నారు ఇక్కడ? ఈరోజు రెండవ పద్యం మొదలు పెడతాను, శ్రద్ధగా వింటారు కదా? సరే గురువు గారు. ఎరా ఏం చేస్తున్నా? పోహా తింటున్నాను మ్యామ్. ఏది చూపించు, ఇది అటుకులు ఉప్మారా? అది మ్యామ్ పోహా. అంటే అటుకుల ఉప్మాకి పోహా అని పేరు మార్చేస్తే ఏ గడ్డైనా కడుపులో వేసేస్తావమాట. ఎలా నువ్వేం తింటున్నావు? మా సైన్స్ టీచరు డ్రై ఫ్రూట్స్ నట్స్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పారు, అవి తింటున్నాను మా. ఇందాక మీ సైన్స్ మ్యామ్ నాకు ఇంకో మాట చెప్పారు, ఎండలో నిలబెడితే డి విటమిన్ బాగా వస్తుందట. నడవండి, డి విటమిన్ తో పాటు చాలా వస్తాయి. నడవండి ఫస్ట్. అవునా మ్యామ్, మాకు తెలీదు మ్యామ్. ఇప్పుడు అన్ని తినడం కూడా తప్పేనా? రారా హాయ్ రా. అరే అమ్మ కొట్టిందంటే ఏం చేయాలి రా? అంతేకాని మనం ఏం చేయలేమా? ఎందుకు చేయలేం? చేయొచ్చు, నాన్న దగ్గరికి వెళ్ళి అమ్మ మీద కంప్లైంట్ చేయాలి, లేదంటే నోరు మూసుకుని కూర్చోవాలి అంతే. అమ్మెందుకు కొట్టిందిరా? మ్యాథ్స్ లో తక్కువ మార్క్స్ వచ్చాయనిరా. మార్కులు తక్కువ వస్తే కొట్టక ముద్దెట్టుకుంటాడ్రా? ఎంత చదివినా ఇప్పుడు అరే నీకు మెంటల్ పీస్ కావాలిరా. అంటే ఇప్పుడు పిచ్చి ఆసుపత్రికి వెళ్ళాలా ఏంటి? ఏహే కాదురా, ప్రశాంతంగా గడపడానికి టూర్ వెళ్ళాలి. చాలే, ఇంకా మెత్తు లేదు మీసాలకు సంపంగి అన్నట్లు మా నాన్న ఫీజుకే డబ్బులు ఇవ్వట్లే, ఇంకా టూర్ అంటే కొడతారేమో. అది కాదురా, మనకు త్వరలో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఎగ్జామ్ ఫీజు కట్టాలి, లేకపోతే హాల్ టికెట్ ఇవ్వరని అబద్ధం చెప్పి డబ్బులు తీసుకుందాం. ఆ డబ్బులతో మనం ఎక్కడైనా వెళ్దాం. మరి ఎగ్జామ్కి టైంకి డబ్బులు ఎలా వస్తాయిరా, అంతా ఖర్చు అయిపోతే? అంతా ఎందుకు ఖర్చు అవుతుందిరా, సగం ఖర్చు అవుతుంది అంటే 5,000 ఖర్చు అవుతుంది. నెక్స్ట్ మంత్ వీడిది నాది పాకెట్ మనీ నీకు ఇచ్చేస్తాము, నువ్వు కట్టే. అంతేనంటావారా? అంతేగా? 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 అరే నేను ఇలా మా పేరెంట్స్కి తెలియకుండా చాలా సార్లు డబ్బులు తెస్తాను, నీ బర్త్డేకి గిఫ్ట్ కూడా ఆ డబ్బులతో తెచ్చాను రా. ఒరే డబ్బులు తిరిగి ఇచ్చేస్తారుగా? ఏం పర్లేదురా, ఇచ్చేస్తాం. ఒరే టూర్ కోసం కేరళ వెళ్దాను రా, అది చాలా బాగుంటుంది, నేను రీల్స్ లో చాలా చూశాను. ఒరే 3 రోజులే కదరా, టెన్షన్ పడకరా. 3 రోజులా? ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పగలరా? వీడు అక్క పెళ్ళని చెప్పు, 2 రోజుల్లో వచ్చేస్తాము సరదాగా అని చెప్పు. వాళ్ళు బలబలం పెట్టే అక్కడే ఇంకో రోజు ఉండిపోయామని చెప్పు.
డబ్బులు ఇచ్చేస్తారుగా. ప్రామిస్. అరే వీటి అబద్ధం చెప్పడం కూడా చాత కాదురా. పోనీ లేరా, ఏదో మేనేజ్ చేశాంగా. అమ్మా చెప్పు. అమ్మా వాళ్ళ అక్క పెళ్ళి ఉందమ్మా, మమ్మల్ని వాళ్ళు ఊరు తీసుకెళ్తున్నాడు, నువ్వు కూడా నాన్నకు చెప్పమ్మా పంపియని. వాళ్ళక్క పెళ్ళి అయితే నువ్వేం చేస్తారా? భరత్ లో డాన్స్ చేసి బాగా తినేసి వస్తానమ్మా. సర్లే అడుగుతా నుండు. ఏమండి వీడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అక్క పెళ్ళికి వెళ్తా అంటున్నాడు, వాళ్ళే తీసుకొని తీసుకొస్తారంట. వెళ్ళని అన్నింటికి వద్దంటే స్ట్రిక్ట్ అనుకుంటాడు. వాళ్ళ ఫ్రెండ్ ఊరికేగా, 2 రోజుల్లో వస్తానంటున్నాడు కదా, వెళ్ళనివో. కానీ 2 రోజుల్లో వచ్చేయమని చెప్పు, దగ్గరలో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా మళ్ళీ. సరే. అవునరా, మీ టీచర్ ఫోన్ చేశారు, 8,000 ఫీడ్యూ ఉందని చెప్పారు. ఇప్పుడు ఒక 5,000 ఇస్తాను, తీసుకెళ్ళి కట్టేసేయు, మిగతా 3,000 4 రోజుల్లో కట్టేస్తా అని చెప్పు. ఓకే నానా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఇదిగో డబ్బు నుంచు. ఎన్ని సెల్ఫీలు తీసుకుందాం రా, ఎన్నంటే అని. బాగా ఆకలిగా ఉందిరా, తినండి రా. సూపర్, కేరళ అదిరిపోయిందనుకో. అంతేగా అంతేగా, బాయ్ చెప్పేద్దాం రా కేరళకి. శుభోదయం. బానే గుర్తు పెట్టుకానే శుభోదయం చెప్పారు టీచర్. ఫస్ట్ పీరియడ్ కాబట్టి అటెండెన్స్ తీసుకుంటాం. 1 ప్రెజెంట్ మ్యామ్. 2 అబ్సెంట్, వాడేప్పుడు అబ్సెంట్. 3 ప్రెజెంట్ మ్యామ్. 4 ఎస్ మ్యామ్. ఏదో పడుకుంటున్నావా? లేదు మా. కొంచెం నిద్ర మా. 5 6 ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, బాగా చదువుతున్నారా? అరే రవి నిలబడరా, నీది 8,000 ఫీజ్ డ్యూ ఉంది, రేపటి కల్లా కట్టేయాలి. కట్టకపోతే హాల్ టికెట్ ఉండదు, హాల్ టికెట్ ఉండకపోతే ఎగ్జామ్స్ ఉండవు. రేపు కట్టేస్తాను మ్యామ్. నిజమే? తప్పకుండా కట్టేయాలి, ఎగ్జామ్స్ కూడా ఫీజ్ డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని చెప్పారు. రేపే లాస్ట్ డేట్ అని మేడం ఇప్పుడే చెప్పారు, రేపు డబ్బులు తీసుకురండి. రేపటికంతా పక్కా తెచ్చేస్తానరా. పక్కా ఇస్తానరా, నువ్వు టెన్షన్ పడకు. ఓకే. ఏరా మధు డబ్బులు తెచ్చావా? ఇదిగోరా 500. ఈ మంత్ మా డాడీ 500 ఇచ్చారు. 500? మరీ ఇంత తక్కువే? ఇంత ఆనందేడి రాలేదురా. వాళ్ళ నాన్నకి మన టూర్ సంగతి తెలిసిపోయి బాగా కొట్టి రూమ్ లో పెట్టి తాళం వేసేశారు. మరి ఇప్పుడు ఎలారా, నేను ఫీజు ఎలా కట్టాలి? సారీరా రవి, ఏమీ అనుకోకు. ఎరా రవి, హాల్ టికెట్ ఇచ్చారా? ఇచ్చా, ఎక్స్ట్రా బ్యాగ్ లో ఉండిపోయింది, మర్చిపోయా, రేపు తెచ్చి చూపిస్తాలే. సర్లే చదువుకో. అమ్మా ఒక 5 రూపాయలు ఉంటే ఇవ్వమ్మా, పెన్ను కొనుక్కొని వస్తాను. ఇక్కడేనా? వెళ్ళి అడుగుదా.
ఎవడ్రా నువ్వు ఈ టైంలో ఇక్కడ ఒంటొంటగా కూర్చున్నా? అది అది ఏ ఊరు వెళ్ళాలి? నీళ్ళు ఎక్కడ? ఆధార్ కార్డ్ ఏది చూపించు. ఆధార్ కార్డ్ ఎక్కడో పడిపోయిందండి సార్, అదే వెతుక్కుంటున్నాను. ఎక్స్ట్రా అలా ఇప్పుడు తొత్తారు సార్. సార్ మీ డాడీ ఫోన్ నంబర్ ఇవ్వు. మా డాడీ ఊర్లో లేరు సార్. వేసారా? ఇంట్లో నుంచి పారిపోయి వచ్చావా? ప్రతి ఓడికి ఫ్యాషన్ అయిపోయింది. నడు పిఎస్కి వెళ్దాం. ఎస్ఏ కాహారు ఈ పిల్లాడు ఎవరో కానీ అదరాదే బస్ లోపల కూర్చున్నాడు. ఇంట్లో చెప్పకుండా వచ్చాడు. ఎవరు నువ్వు? నీ పేరేంటి? నా పేరు రవి సార్. అద్రద్ర బస్ స్టాప్లో ఏం చేస్తున్నారా? ఏమీ లేదండి. ఇంట్లో నుంచి పడిపోయావా? మీ డాడీ ఫోన్ నెంబర్ చెప్పు. మా డాడీ 1 2 3 4 5 6 7 8. హలో రవి పేరేంటి సార్? మీ బాబు ఇక్కడ పిఎస్సీలో ఉన్నాడు, ఒకసారి రండి. నువ్వు వెళ్ళిపోయావో తెలియక ఎంత కంగారు పడ్డామో తెలుసారా? మీ బాబు అర్ధరాత్రి బస్ స్టాప్లో కూర్చొని ఉన్నాడండి. ఇందుకే నువ్వు బస్ స్టాప్లో ఏం చేస్తున్నావు? ఏం సంగతి నాకు చెప్పు. ఓ అదా సంగతి. కానిస్టేబుల్స్ మిగిలిన ఇద్దరిని తీసుకొని రండి. ఓకే సార్. ఎరా కేరళ వెళ్ళారా? ఇంట్లో ఏదో సరదాగా అనుకున్నాం కానీ ఇలా అవుతుంది అనుకోలేదు సార్. సరదానా? ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా బయటకు వెళ్ళిపోవడం సరదానా? అలాగా కేరళ వెళ్ళినప్పుడు మీకు తెలుసా ఇలా జరుగుతుందని? దీన్ని బట్టి మీకు ఏం తెలుస్తుంది? మీరు ఫుల్ ప్యాంట్ వేసుకోగానే పెద్దవాళ్ళు అయిపోలేదు. మీకు ఓటు హక్కు వచ్చే వరకు మీరు కిడ్సే. సరదా సరదా అని రకరకాల పనులు చేయడము, ఆ తర్వాత ఏమైనా జరిగితే వాటిని ఫేస్ చేయలేక ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడము. మీరిద్దరూ చక్కగా ఇంటికి వెళ్ళిపోయారు, వాడి పరిస్థితి ఏంటి? కొత్తగా వచ్చిన పిల్లల్ని ఇలాగైనా స్కూల్లో స్నేహం చేసేది? ఇంకొకసారి కనుక మీరు నాకు కనిపించారంటే ఇలాగా ఊరుకునేదే లేదు. రండి పోలీస్ కాబట్టి ఊరుకుంటున్నా. నెక్స్ట్ టైం నేను మీ స్కూల్కి వచ్చి కనుక్కుంటా. మీకు అంతగా తిరగాలి, టూర్లకు వెళ్ళాలని ఉంటే శుభ్రంగా చదువుకోండి, పెద్ద పెద్ద జాబ్స్ సంపాదించండి, గ్లోబల్లో ఉన్న కంట్రీస్ అన్ని తిరిగి రావచ్చు. చెప్పా పెట్టకుండా వెళ్ళి మీరు 5 నిమిషాలు ఆనందపడి ఇప్పుడు ఎంత కష్టపడుతున్నారు? ఇంకొకసారి సరదా సరదా అని తోచిన పనులన్నీ చేయకూడదు. నీకు ఇంకొక విషయం తెలుసా? ఇంట్లో నుంచి బయటకు వచ్చేసావు, ఏం చేయాలో తోచక బస్ స్టాప్లో కూర్చొని చుక్కలు లెక్క పెడుతున్నావు. ఇల్లు ఎంత సేఫ్టీయో ఇప్పుడు నీకు అర్థమైందా? ఇంట్లో అమ్మ నాన్న ఉండి చూస్తున్నారు కాబట్టి తెలియట్లేదు. బయటకు వెళ్ళి ఎలాగైనా బతికేద్దాం అనుకుంటున్నారేమో. మీరు అనుకుంటున్నంత అందంగా లేదు లోకం. అర్థమైంది కదా? అర్థమైంది సార్. చిన్న వయసుకి చిన్న పనులు చేయాలి, పెద్ద పెద్ద పనులు చేయకూడదు. అమ్మ నాన్న ఏం చెప్తే అది వినాలి. అన్ని నాకే తెలుసు అనుకోకండి. ఈ రోజుకి మాకే అన్ని ఏం తెలీదు. అర్థమైంది కదా? అయ్యింది సార్. ఇంకెప్పుడు ఎప్పుడు చెయ్యం సార్. బుద్ధిగా చదువుకుంటారు కదా? చదువుకుంటాం సార్. మీ పేరెంట్స్కి సారీ చెప్పి బుద్ధిగా ఇంటికి వెళ్ళిపోండి. ఇంకెప్పుడు ఇలాంటి చేయకూడదు. సారీ అమ్మా. సారీ నాన్న. సారీ అంకుల్. సారీ ఆంటీ. చూసారు కదా, ఈ రవి లాంటి పిల్లలు చాలా చోట్ల ఉంటారండి. సరదా సరదా అని ఏవేవో నిర్ణయాలు తీసుకోవడం, ఆ తర్వాత జరిగే వాటిని ఫేస్ చేయలేకపోవడం, అప్పుడు ఏం చేయాలో తెలియక అనవసరమైన నిర్ణయాలు తీసుకోవడం. అందుకే ఏదైనా చేసే ముందు ఇంట్లో ఉన్న మరి ముఖ్యంగా అమ్మ నాన్నతో సంప్రదించాలి. మీ కళ్ళలో తోచినవన్నీ చేసేయకూడదు. ఎందుకంటే మీరు అనుకుంటున్నంతది గొప్పగా లోకం ఉండదు. మీరు పెద్దవాళ్ళు అయ్యి మీకు ఒక ఆలోచన వచ్చాక అప్పుడు సొంత నిర్ణయాలు తీసుకోండి. అంతవరకు మీ అమ్మ నాన్న మీకు వాళ్లే రక్ష. అర్థమైంది కదా? ధన్యవాదాలు. ధన్యవాదాలు.